ఇప్పుడు చూడండి, అనులోమ మరియు విలోమ అనుపాతాలు. అనులోమ అనుపాతం, విలోమ అనుపాతం అంటే ఏంటంటే, అనులోమ అనుపాతం అంటే ఏంటంటే, ఒకటి పెరుగుతూ ఉంటే ఇంకొకటి కూడా పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ మనం ఒక కిలోమీటర్కి ప్రయాణించడానికి మనకి ఒక గంట పట్టింది అనుకోండి, సపోజ్ ఒక గంట పట్టింది, అలాగే రెండవ కిలోమీటర్కి కూడా రెండు గంటలు పట్టింది, అలాగే మూడవ కిలోమీటర్కి కూడా 3 గంటలు పట్టింది, అలాగా అలా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, దూరం పెరిగితే టైం కూడా పెరుగుతుంది. అలాగా అటువంటి దాన్ని ఏమంటా, అనులోమానుపాతంలో ఉన్నాయంటాం, అనులోమానుపాతంలో ఉన్నాయంటాం. అదే కనుక విలోమానుపాతం ఏంటంటే, ఒకటి పెరుగుతూ ఉంటే ఇంకోటి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక ఒక పది మంది సభ్యులు ఇప్పుడు మనకి ఇదేంటి, తర్వాత పది మంది ఒక పని చేస్తున్నారు, 10 మందిని చేస్తే ఒక పనిని 10 మంది చేస్తున్నారు అనుకోండి, 10 దానికి ఎంత పట్టింది, సపోజ్ 4 గంటలు పట్టింది అనుకోండి, 10 మంది చేస్తే దానికి 4 గంటలు టైం పట్టింది. 4 గంటలు టైం పడితే, అదే కనుక అదే పని 20 మంది చేస్తున్నారు అనుకోండి, 20 మంది చేస్తే ఏమవుతుంది, 2 గంటలు పట్టింది. అంటే ఒకటి పెరుగుతూ ఉంటే, మనుషులు పెరుగుతూ ఉంటే టైం ఏమవుతుంది, తగ్గిపోతుంది. అదే పని 10 మంది చేసే పని 20 మంది చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, టైం తక్కువ టైంలో అయిపోతుంది. అదే కనుక 40 మంది చేశారనుకోండి, ఏమవుతుంది, 1 గంటలో అయిపోతుంది అనుకోండి. దీన్ని విలోమానుపాతంలో ఉంటారు. ఒకటి ఏమవుతుంది, ఒకటి పెరుగుతూ ఉంటే ఇంకోటి తగ్గుతూ ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ 10 మంది మనుషులు చేస్తున్నారు, 4 గంటలు పట్టింది, 20 మంది మనుషులు చేస్తున్నారు, 2 గంటలు పట్టింది, 40 మంది మనుషులు చేస్తే 1 గంటలో అయిపోతుంది. అదే ఇది వచ్చేటికి అయితే ఒకటి రెండు పెరుగుతున్నట్టు, దీన్ని ఏమంటే అనులోమానుపాతం ఉంటుంది. ఇది ఏమంటా, విలోమానుపాతం. దీన్ని మనం ఎలా వస్తాం, అనులోమానుపాతాన్ని ఎలా రాస్తామంటే, x/y ఈక్వల్ టు స్థిర సంఖ్య కే, కాన్స్టెంట్ అనుకుంటాం. x/y ఈక్వల్ టు కే. అదే కనుక విలోమానుపాతంకి వచ్చేటికి ఏమంటాం, x ఇంటూ y ఈక్వల్ టు స్థిర సంఖ్య అంటాం. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది x/y ఈక్వల్ టు కే అనుకుంటాం, ఇది x ఇంటూ y ఈక్వల్ టు కే. ఇక్కడ చూడండి, ఈ రెండు దీని ప్రకారం చూసుకున్నాం అనుకో, 1/1 ఒకటే, 2/2 కూడా ఒకటే, అలాగే 3/3 కూడా ఒకటి, ఒక స్థిర సంఖ్య వస్తుంది. x/y ఏమవుతుంది, ఒక స్థిర సంఖ్య వస్తుంది. అదే కనుక ఇది అనుకోండి, ఏమవుతుంది, 10/4, 10/4 అంటే ఎంత అవుతుంది, 2 ఏకం కొట్టేస్తే 5/2. అలాగే ఇది ఎంత అవుతుంది, ఇప్పుడు చూడండి, అనులోమానుపాతంలో విలోమానుపాతంకి సంబంధించి ఇంకొన్ని లెక్కలు చేద్దాం. చూడండి, ఫస్ట్ అనులోమానుపాతం చేద్దాం. అనులోమానుపాతం ఏంటంటే, ఒకే పరిణామం గల 60 టీ ప్యాకెట్ల విలువ 2,600 రూపాయలు అయిన అదే పరిమాణం గల అటువంటి 75 టీ ప్యాకెట్ల విలువ ఎంత. అంటే ఎంత, మొదటిగా 65 టీ ప్యాకెట్ల విలువ ఎంత, 65 టీ ప్యాకెట్ల విలువ 2,600, 75 టీ ప్యాకెట్ల విలువ ఎంత. అంటే ఇందులో మనకేంటి, మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏమైతే, ఇది ఎక్స్, ఇది వై అనుకుందాం. సపోజ్ ఎక్స్ వై అంటే మనం చెప్పుకున్నాం కదా, x/y ఈజ్ ఈక్వల్ టు స్థిర సంఖ్య అనుకున్నాం. x/y అంటే ఎంత, 65/2,600 ఈజీక్వల్ టు, తర్వాత ఏంటి, 75/ అది మనకు తెలియదు కాబట్టి దాన్ని వై అనుకుందాం. ఇక్కడ ఎక్స్ 65, వై 2,600, ఇక్కడ ఎక్స్ 75, వై మనకు తెలియదు. దీని నుంచి అడ్డగుణకారం చేద్దాం, 65y ఈజీక్వల్ టు 75 ఇంటూ 2,600, అంటే y ఈజీక్వల్ ఎంత అవుతుంది, 75 ఇంటూ 2,600/65. ఇందులో 5 ఏకం 15 ఐదులు 75, 13 ఐదులు 65. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 13 ఏకం ఇందులో 2 సార్లు పోతుంది, 200, అంటే 15 రెట్లు 30 అంటే 30 తర్వాత 2 సున్నాలు 3,000, అంటే అది ఎంత పడుతుంది,
3000 అంటే 65 టీ ప్యాకెట్ల విలువ 2600 అయితే 75 టీ ప్యాకెట్ల విలువ ఎంత? 3000 రూపాయలు. ఇప్పుడు చూడండి రెండో లెక్క. ఇక్కడండి ఒక ప్రత్యేక నాణ్యత గల బట్టల మీటర్ బట్ట 5 మీటర్ల ఖరీదు 250 రూపాయలు, అయినా 2 మీటర్ల ఖరీదు ఎంత, 4 మీటర్ల ఖరీదు ఎంత, 10 మీటర్ల ఖరీదు ఎంత, 13 మీటర్ల ఖరీదు ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మొదటికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్స్ వై అనుకుందాం. ఒకటి ఎక్స్ ఒకటి వై. ఎక్స్ ఏంటి మీటర్లు, ఎన్ని మీటర్లు దాన్ని ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ సారి ఏంటి 5 మీటర్లు, 5 మీటర్ల ఖరీదు ఎంత, 210 రూపాయలు. 210 రూపాయలు అయితే తర్వాత 2 మీటర్ల ఖరీదు కావాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 2 మీటర్ల ఖరీదు, దీనికి తెలియదు కాదు మనం, క్వశ్చన్ మార్క్. ఓకే ఇప్పుడు ఏం చేస్తాం, మనం చెప్పుకున్నాం కదా ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. ఎక్స్ బై వై అంటే ఇది కామన్గా వస్తుంది ఇది ఫస్ట్. ఇది ఎందుకంటే దీని మీద దీన్ని ఉపయోగించి 5 మీటర్లని 210 రూపాయలు ఉపయోగించి ఎన్ని లెక్కలు 4 లెక్కలు చేయాలి కాబట్టి ఇది స్థిర సంఖ్య 5 బై 210. ఇది ఒకసారి, ఇది 42 సార్లు, అంటే ఇది ఎంత, దీని స్థిర సంఖ్య ఎంత, కే విలువ ఎంత వచ్చింది, ఈజ్ఈక్వల్ కే అంటే కే విలువ 1/42. తర్వాత సార్ ఏంటి 2 మీటర్లు, 2 మీటర్లు అంటే నీకు ఎక్స్ వాల్యూ తెలుసు. ఒకటో లెక్క చూద్దాం, 2 మీటర్లు అంటే ఎక్స్ బై వై కదా. ఎక్స్ బై వై అంటే ఏం చేస్తారు, 2 బై, మనకి ఎక్స్ బై వై అంటే 2 బై వై విలువ తెలియదు మనకి, వై విలువని వై అనుకుందాం. ఈజ్ఈక్వల్ టు కే, కే అంటే మనకి తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు కనుక్కున్నాం, అదే కే విలువని తీసుకుంటాం. 2 బై వై ఈజ్ ఈక్వల్ టు 1/42. తర్వాత అడ్డు గుణకారం చేసాం అనుకోండి, వై ఇంటూ 1 ఏమవుతుంది, వై అవుతుంది. 2 ఇంటూ 42 84 అవుతుంది, అంటే ఎంత అవుతుంది, 84 రూపాయలు. అదే 2 మీటర్లు అయితే ఎంత అవుతుంది, 84 రూపాయలు అవుతుంది. తర్వాత 4 మీటర్లు, రెండో లెక్క ఏంటి 4 మీటర్లు అంటే 4 మీటర్లు ఏం చేద్దాం, సేమ్ దీనిలాగే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ కే అంటే మనకు తెలుసు ఎక్స్ బై వై అంటే ఎక్స్ విలువ 4, వై విలువ మనకు తెలియదు, వై విలువ కనుక్కోవాలి. అంటే 4/Y ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎప్పుడు స్థిరం, స్థిర రాశి ఇది, కే వాల్యూ ఎంత, ఈ లెక్క అందరికీ కూడా కే వాల్యూ స్థిరం కాబట్టి 1/42. దీని నుంచి గుణించాం అనుకో, అడ్డు గుణకారం చేస్తే వై 1 ఇంటూ వై, వై ఈజ్ ఈక్వల్ టు 168 రూపాయలు. దీని యొక్క విలువ ఎంత, 168 రూపాయలు. 2 మీటర్లు అయితే కనుక 84 రూపాయలు, 4 మీటర్లు అయితే 168 రూపాయలు.